कृष्णा जिल्ला मछिलीपट्नम जिल्ला प्रभुत्वास्पत्रिलो तल्ली बिड्डल अदृश्यं कलकलं रेपिंदी। मछिलीपट्नम देशायपेटकु चेंदिन आनंद भार्य मे 21వ तेदी प्रसवं कोसं आस्पत्रिलो जॉइन अयिंदी। అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది। కామర్లతో బాధపడుతున్నందున ఆ పసిబిడ్డకు బాక్స్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు। భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్ళొచ్చేసరికి ఆమె పసిబిడ్డతో పాటు తన మరో చిన్నారితోనూ అదృశ్యమైంది। ఆసుపత్రి పరిసరాల్లో గాలించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు। భర్త ఫిర్యాదుతో తల్లి పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు। కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల అదృశ్యం కలకలం రేపింది। మచిలీపట్నం దేశాయపేటకు చెందిన ఆనంద్ భార్య మే 21వ తేదీన ప్రసవం కోసం ఆసుపత్రిలో జాయిన్ అయింది। అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది। కామర్లతో బాధపడుతున్నందున ఆ పసిబిడ్డకు బాక్స్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు। భోజనం తెచ్చేందుకు భర్త ఇంటికి వెళ్ళొచ్చేసరికి ఆమె పసిబిడ్డతో పాటు తన మరో చిన్నారితోనూ అదృశ్యమైంది। ఆసుపత్రి పరిసరాల్లో గాలించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు। భర్త ఫిర్యాదుతో తల్లి పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు। ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం। పూర్ణా చెప్పండి, పోలీసుల గాలింపు ఎంతవరకు వచ్చింది తల్లి పిల్లల ఆచూకీ కోసం? నరేష్, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి ముగ్గురు బిడ్డలతో సహా అదృశ్యం, స్థానికంగా కలకలం రేపిందని చెప్పవచ్చు। ఏదైతే ఆనంద్ తన భార్యతో మొత్తం కూడా ఆసుపత్రిలో చేర్పడం జరిగింది। అయితే ఆనంద్ భార్య ఒక వారం రోజుల క్రితం మొత్తం కూడా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది। ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకు కావలసిన సోకడంతో ఆమె ఇంక్యుబేటర్ లో పెడతాం జరిగింది దాదాపు వారం రోజుల పాటు। ఆ తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి కూడా ఆసుపత్రి సిబ్బంది కానీ డాక్టర్లు కూడా తెలపడం జరిగింది। అయితే డిశ్చార్జ్ కొద్ది సేపటి ముందు ఆ తల్లి మరో ఇద్దరు బిడ్డలతో మొత్తం కూడా అదృశ్యం స్థానికంగా సంచలనం కలిగించింది। అయితే ఏదైతే ఆ పసిపాపతో పాటు మరో ఇద్దరు, అంటే ఆ ఇద్దరు కూడా ఆ వారికి సంబంధించిన కన్నబిడ్డలే కావటం, వారు ఎక్కడికి వెళ్ళారన్న దానిపై పోలీసులు కూడా మొత్తం కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు। ఎందుకంటే ఏదైతే ఆనందకేందో భార్య మధ్య వివాదాల కారణంగానే వెళ్ళిపోయి ఉండదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు। ఎందుకంటే ఇటీవల కాలంలో కొంత వివాదాలు వచ్చాయి, ఈ నేపథ్యంలోనే ఆనంద్ భార్య ఆనంద్ చెప్పకుండా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు। ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు। వీరి కోసం ఒక ప్రత్యేకమైన రెండు టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు। వెంటనే ఆనంద్ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అనే కోణంలో మొత్తం కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరిస్తున్నారు। అయితే మరి కొద్దిసేపట్లో వాళ్ళు ఎక్కడుంది ఏంటి అనేది కూడా పూర్తి తెలిసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు। పూర్ణ, అయితే ఆనంద్ ని విచారించారా పోలీసులు? అలాగే అదృశ్యమైన ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసులు విచారించారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇక్కడ ఆనంద్ నుంచి అలాగే ఆనంద్ కుటుంబ సభ్యుల నుంచి కూడా చాలా మటుకు సమాచారం సేకరించారు। ఏదైతే ఆనంద్ తల్లి మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తుంది, ఎందుకంటే తన ఇద్దరు మనవడు మనవరాళ్ళు పుట్టిన బిడ్డతో సహా భార్య వెళ్ళిపోవటం పట్ల వాళ్ళ అత్తగారు మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు। మొత్తం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు అందరికీ కూడా తెలపడం జరిగింది। అయితే ఆ కోణంలో మొత్తం కూడా ఈ ఆనంద్ నుంచి ఇంకా మరిన్ని వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు। అయితే ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండింది, లేదా ఆమెకి సపోర్ట్ ఎవరైనా వచ్చారా అన్న కోణంలో కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు। ఖచ్చితంగా ఏదైతే ఆ మహిళకు సంబంధించిన అమ్మ కూడా వచ్చి ఉండేదని కూడా భావిస్తున్నారు। ఎందుకంటే ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఒక కార్ విజువల్స్ రికార్డ్ అయిన కూడా పోలీసులు గుర్తించారు। ఆ కార్ లో ఆ మహిళతో పాటు మరొకరు ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు। ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు। ఆ కారు ఏ ప్రదేశాలు ఉందా వెళ్ళిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు। అంటే ఈ వీళ్ళకి హైదరాబాద్ లో ఎర్రగడ్డలో కొంతమంది బంధువులు ఉన్నారు, ఒకవేళ అక్కడికి ఏమైనా వెళ్ళిందా అన్న కోణంలో కూడా పోలీసులు
आलस्य दर्याप्त अम पंपी अच्छी विवरा सर ओवराल चूस्ते कैटल अदृश्य पट मत मछिपट कलकल रेगड़ों मत अट सिबंदी एट पैस्थ वी एक्ो ट्रेस अवटन संकल्प तो उ पूर्ण थैंक्स फॉर द अपडेट।